అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. ఒకరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ ఇంకొకరు తను కూడా సక్సెస్ అయ్యి ఎంటర్టైన్ చేస్తూ ఇన్స్టా అండ్ ఇంకా జబర్దస్త్ ద్వారా ఎంతోమందికి తెలుసు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ కూడా ఒక్కటయ్యారు. వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? దాదాపు 600 ఫ్రాంచైజెస్ ఓపెన్ చేసి, సో అందరికీ కూడా తను నిరుద్యోగం ఉన్న వాళ్ళందరికీ తన కంపెనీలో జాబ్స్ ఇస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి నవీన్ రెడ్డి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ ఇంకా శ్రీదేవి ఆ రోజు, సో తన గురించి కూడా మీకు చాలామందికి తెలుసు. హలో, హాయ్. మీ గురించి ఫస్ట్, మీ గురించి అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నాకు మిమ్మల్ని తలుచుకోవడం కానీ ఇంటర్వ్యూ చేద్దాం అన్నప్పుడు దేశముద్రలో అలీగర్ స్టోరీ తెలుసుకోవాలన్నప్పుడు ఆయన వాడు చెప్తాడు కదా, ప్రతి క్షణం ట్విస్ట్లు, షాక్లు, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందని నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది. ఎందుకంటే మీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అప్పుడు మొత్తం కవర్ చేశాను. మీ రీల్స్, నేను రీసెంట్గా రీల్స్ జబర్దస్త్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు అనిపించింది. బట్ మీ ఇద్దరు ఎప్పుడొక్కటయ్యారు? నేను రీసెంట్ ఇష్యూ జరిగిన తర్వాత నేను చూశాను మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, నేను షాక్ అయ్యాను. అసలు ఆ రోజు నేను కాంటాక్ట్ అయ్యాను, బట్ ఈ రోజుకి మీరు ఇక్కడికి వచ్చారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్లా కలిశారు అనేది మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు, చూశాను నేను. సో కానీ మీకు రిలేషన్, మ్యారేజ్ వరకు వెళ్ళే అంత 40 డేస్ అయింది మ్యారేజ్ అయ్యి. 40 డేస్. సో ఎట్లా మ్యారేజ్ వరకు, ఎంత టైంలో మీరు మ్యారేజ్ వరకు వెళ్ళారు? లవ్ మ్యారేజేనా? ఆఫ్ కోర్స్. ఓకే, సో ఎట్లా కనెక్ట్ అయ్యారు అసలు? ఎవరు స్టార్ట్ చేసినా ఓకే. సో జనరల్గా ఆయన బిజినెస్ ప్రమోషన్ కోసం రీచ్ అయ్యారు. సో కంప్లీట్గా తన బిజినెస్ అంబాసిడర్గా అనౌన్స్ చేద్దాం అనుకున్నారు అనమాట. నెక్స్ట్ ఏ ప్రమోషన్స్ వచ్చినా సరే నేనే చేయాలి అని. సో ఆ థాట్ ప్రాసెస్లో కొన్ని మేము థాట్స్ షేర్ చేసుకోవడం కానీ, మాకు కొన్ని సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వడం కానీ అదైంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను అదే టైంకి నేను ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి, తను కూడా మ్యారేజ్కి రెడీగా ఉన్నారు. సో మాకు ఆ డిస్కషన్ అయింది. సో థాట్ ఆఫ్ ఎందుకు ఇద్దరం మ్యారేజ్ చేసుకోవద్దు, అండ్ నాకు కూడా బిజినెస్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. సో వీ కెన్ కొలాబ్, బాగుంటుంది ఫ్యూచర్ కూడా అని. బిజినెస్ ఏ పార్ట్, మాకు సిమిలర్ థాట్స్ చాలా ఉన్నాయి పర్సనల్ లైఫ్లో కానీ. మేము వచ్చిన స్టేజ్ ఏదైతే ఉందో, ఫండమెంటల్స్, బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, అవి చాలా మటుకి సిమిలర్గా ఉన్నాయన్నమాట. సో అట్లా మాకు మ్యాచ్ అయింది. ఓకే, పరిచయం అయిన తర్వాత ఎంతకాలం మాట్లాడుకున్నారు, ఎట్లా అర్థం చేసుకున్నారు, ఏం అర్థమైంది? ఆల్మోస్ట్ 5 మంత్స్ మాది పరిచయం వచ్చేసి. ఫస్ట్ 2 మంత్స్ ఒక మాకు ఈ బిజినెస్ ప్రమోషన్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ అనుకున్నప్పుడు ఒక 3rd మంత్లో మాకు కొంచెం సిమిలారిటీస్ అట్లా మ్యాచ్ అవ్వడం, ప్రమోషన్ గురించి మాట్లాడుకోవడము, ఫ్యామిలీస్ గురించి షేర్ చేసుకోవడము, ఇంకా తన థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం నాతో, అట్లా సిమిలర్గా కొన్ని మ్యాచ్ అయినాయి. సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయని నాకు తెలిసి, నేను మ్యారేజ్ కోసం చూస్తున్నానని తెలిసి తను నాకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. సో నేను మా ఇంట్లో చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు మ్యూచువల్ కూర్చొని మాట్లాడుకొని ఓకే చేసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. తన లవ్ చాలా వైల్డ్ ఉంటుంది తెలుసా మీకు? అయినా బ్రో, మీరు హీరోనా విలనా చెప్పండి, హీరోనా విలనా? చూసే వాళ్ళు హీరోనా విలనా? నవీన్ రెడ్డి ఆఫ్ కోర్స్ విలనే. విలనేనా? నాకు విలన్ అంటేనే ఇష్టం. ఓ సూపర్. ఓకే, ఎట్లా ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎవరు, మీరేనా? ప్రపోజ్ అంటే లవ్ ఏం లేదు, డైరెక్ట్ ఇప్పుడు వెనెవర్ వీఆర్ షేరింగ్ జర్నీ అనమాట. తను ఎలా వచ్చింది, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఏ సర్కమ్స్టెన్సెస్ నుంచి వచ్చింది, తన జర్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వచ్చింది ప్రజెంట్ ఉన్న స్టేజ్కి, అండ్ నా జర్నీ, అండ్ తన లైఫ్లో అప్ అండ్ డౌన్స్, నా లైఫ్లో అప్ అండ్ డౌన్స్. సో ఇలాంటివన్నీ డిస్కస్ చేసిన తర్వాత, సో ఫ్యూచర్లో తను ఇలాంటి పార్ట్నర్ ఉంటే ఫ్యూచర్లో ఏమైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ లైక్ వాళ్ళు అర్థం చేసుకోవడం అండ్ మనకి బ్యాక్గా సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఫ్యూచర్కి బాగుంటాయి అని చెప్పేసి నేనే లైక్ ఇలా వై వీ వాంట్ మన ఇద్దరం ఎందుకు చేసుకోవద్దన్న టాపిక్ రైట్ చేయడం. ఓకే, రైట్. మీ పాస్ట్ అయిపోయి 1 ఇయర్ అయిందా? గతం గతగా అంటారా? యా. ఓకే, రైట్. బట్ ఏంటంటే మీరు అక్కడ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, ఎందుకంటే చెప్పాను కదా చాలా వైల్డ్ లవ్ మీదని, అంత లవ్ చేసి వెంటనే బయటకు రావడానికి, మనం లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకోవడానికి
మీకు కొంచెం టైం పడుద్ది, ఆ టైం చాలా దారుణంగా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే సిన్సియర్ లవ్ చేసినప్పుడు. దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారు? గోల్స్ అంటే కమిట్మెంట్స్ అంతే, మనకున్న కమిట్మెంట్స్ మనల్ని ఫార్వర్డ్ చేస్తాయి. సో అంటే నేను తీసుకున్న రిజల్యూషన్స్ కమిట్మెంట్స్ అలా ఉన్నది, అవే నన్ను ఫార్వర్డ్ అయ్యి ఓవర్కమ్ అయ్యేలా చేశాయి. బికాస్ ఎందుకంటే అది చాలా మంది మీరు చెప్తే అది ఇన్స్పైరింగ్ ఉంటుంది. లో ఫెయిల్ అయిన తర్వాత చాలా మంది డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు, అమ్మాయి దక్కలేదని సూసైడ్ వరకు వెళుతుంటారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. బట్ మీరు వెంటనే ఎంత స్ట్రాంగ్గా లవ్ చేశారో అంత స్ట్రాంగ్గా మళ్ళీ డెసిషన్ తీసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నారు, బిజినెస్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో మొత్తం అంత పాస్ట్ అంతా మర్చిపోవాలి, ఇంకా మనం పాస్ట్తో సంబంధం లేదు అని ఎప్పుడు ఎట్లా డిసైడ్ అయ్యి, అంటే స్ట్రగుల్ అయ్యారు ఏమన్నా ఆ డిప్రెషన్ లాంటిది అటువంటి? అంటే లైక్ అంటే ఆ ఇంపాక్ట్ అనేది ఉన్నది 100%, బిజినెస్ డౌన్ అవ్వడం. సీ ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో 30-40 డేస్ బిజినెస్ షట్ డౌన్ ఉంటేనే చాలామంది స్టిల్ కోలుకోని వాళ్ళు ఉన్నారు. అలాంటిది 7 మంత్స్ కంటిన్యూగా బిజినెస్ అంతా షట్ డౌన్ రెస్ట్లో ఉందంటే అఫ్కోర్స్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి అన్నమాట. వర్క్ రిలేటెడ్లో చాలా ప్రెజర్స్ ఉండేది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ అని అంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేయకుండా దీన్ని ఏం చేస్తే ఓవర్కమ్ అవుతామని సొల్యూషన్ మీద థింక్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హండ్రెడ్స్ ఆఫ్ న్యూ పాత్ మనకు కనిపిస్తుంది. సో నేను అదే చేశాను అన్నమాట. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము, సో ఏం చేస్తే ఓవర్కమ్ అవుతాము, ఏం చేయాలి అది డిసైడ్ అయ్యి దాని మీదనే ఫోకస్ చేశాను. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా చాలా గ్రేట్, ఎందుకంటే తన గురించి తన స్టోరీ గురించి అందరికీ తెలిసిన తర్వాత మీరు తన ప్రొఫైల్ చెక్ చేసి ఉంటారు కదా మ్యారేజ్ చేసుకుందాము అంటే? లేదు, తనే చెప్తారు నాకు, అంతవరకు నాకు తెలియదు. తెలియదు అప్పటి వరకు తనకి ఒక పాస్ట్ ఉంది, ఇంత వైరల్ అయిందని చెప్పి తెలియదు నాకు. ఓకే, తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? పాస్ట్ లాగే ఫీల్ అయ్యాను. జనరల్గా నేను న్యూస్ అంతగా చూడను, ఇలా న్యూస్ ఏమన్నా వస్తే అసలు నేను పట్టించుకోను అనమాట. ఎందుకోసం అంటే రెండు సైడ్ ఉంటుంది కాబట్టి మనం ఒక సైడే కంప్లీట్గా బ్యాలెన్స్ అవ్వలేము. సో తను నన్ను రీచ్ అయిన వేగానే నేను తనని చూసిందే నాకు మీద ఇంపాక్ట్ ఉంటుందిలే, కానీ పాస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూసి అది నాకు ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నేను తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను నన్ను రిసీవ్ చేసుకోవడం కానీ, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా నేను వెళ్తే యాజ్ అ సీఈఓగా తను నన్ను రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో తను చెప్పేంత వరకు నాకు అదొక స్టోరీ ఉంది, అదొక పాస్ట్, అదొక ఇన్సిడెంట్ అని కూడా నాకు అసలు తెలియదు. చెప్పిన తర్వాత చిన్న చేంజ్ కూడా రాలేదా మీలో? I felt very happy. Okay. అందులో ఏముంది చెప్పినారు కదా, నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వరల్డ్కి చాలా దూరంగా ఉన్నాను, నేను నాకు తెలియదు అనుకొని తను షేర్ చేసుకోకుండా లేడు. హీ షేర్డ్ విత్ మీ, నాతో షేర్ చేసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మీ పాస్ట్ని మీరు ఎలా కన్వే చేశారు దానికి? సేమ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అదే చెప్పి. ఓకే, సో చెప్పి మీ పాస్ట్ని చెప్పి ఏం చెప్పాలనుకున్నారు దానికి? ఏం లేదు, సీ వాట్ ఎవర్ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసి ట్రాన్స్పరెంట్ ఉంటే బెటర్. ఇప్పుడు నేను ఏదో హైడ్ చేసి తర్వాత తనకు రివీల్ అయ్యి మళ్ళీ అది ఎక్కడికో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేదానికంటే నేనే చెప్పేస్తే అయిపోతుంది. ఓకే ఉంటే తన ఫేస్ చేయగలుగుతుంది అనుకుంటే ఫార్వర్డ్ అవుతుంది, ఇఫ్ నాట్ అక్కడితో అయిపోతుంది అన్నట్టు నేనే చెప్పేశాను. ఓకే రైట్. మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నార్మల్ అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు, బట్ తర్వాత బిగ్ పర్సనాలిటీ అని తెలిసింది. సో మ్యారేజ్ ఎందుకు చేసుకోవద్దు అని అప్పుడు ఆలోచించారా? లేదండి, అసలు పర్సనల్గా నచ్చారా? పర్సనల్గానే నచ్చారు. ఫైనాన్షియల్గా నచ్చారా? ఫైనాన్షియల్గా అసలు కాదు, పర్సనల్గానే నచ్చారు. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది అసలుకి బయట సొసైటీకి తెలియంది. ఇప్పుడు ఎవరో కార్లో వచ్చినంత మాత్రాన వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బాగుంది అనుకోవడం ఇట్స్ వెరీ రాంగ్. చాలామంది సినిమా యాక్టర్లు బయటికి మెయింటైన్ చేసేది వేరే ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. యాజ్ ఎ మీడియా పర్సన్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫినాన్షియల్ స్టేటస్ చూసి చేసుకున్నారు అనుకోవడం అది చాలా రాంగ్ స్టేట్మెంట్ యాక్చువల్గా. ఐ నో హిమ్ యాజ్ ఎ గుడ్ పర్సన్ అంతే. ఒకవేళ నేనే చేసుకోవాలి ఒక మంచి స్టేటస్ ఉన్న పర్సన్ని అంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ అట్లా కాదు, ఒక పర్సన్ ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక ఒక స్టెప్ బౌన్స్ బ్యాక్ ఎలా అయినాడు, మళ్ళీ ఒక కంపెనీ గురించి ఒక ప్రాపర్టీ గురించి అంత స్టాండప్ తీసుకుంటే, ఒక లైఫ్ పార్ట్నర్ అనుకున్న విషయం అప్పుడు వాళ్ళు చాలా స్టాండప్ తీసుకుంటారు అన్న క్లారిటీ నాకు నచ్చింది అతని దగ్గర. మీరు ఆలోచించరు బట్ మీ పేరెంట్స్ ఆలోచిస్తారు కదా, తన పాస్ట్ గురించి తన న్యూస్లో ఎట్లా వచ్చిందంటే మా పాపను ఎట్లా చూసుకుంటాడు ఏంటో. అంటే నిజంగా తను మంచోడు అనేది, ఎంత మంచోడు ఎంత సాఫ్ట్గా ఉంటాడు అనేది
తను వీడియో పెట్టిన తర్వాత తెలిసింది, కానీ అప్పుడు మాత్రం తను ఒక రౌడీ షీటర్ అన్న రేంజ్ లో పోర్ట్రేట్ అయింది అప్పుడు. సో మీ పేరెంట్స్ ఆలోచిస్తారు కదా తన గురించి, రీసెర్చ్ చేస్తారు, మాకు ఇంట్లో డిస్కషన్స్ అవుతాయి, వాళ్ళు అడుగుతారు అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, కెరియర్ ఏమనుకుంటున్నావు నువ్వు, తనతో ఎన్ని రోజుల పరిచయం, ఏం తెలుసుకున్నావు అని అడుగుతారు. నేను చెప్పాను స్టాండప్ తీసుకున్నాను, ఎందుకోసం అంటే నా ఫ్యామిలీని నేను కన్విన్స్ చేసుకోలేకపోతే తను వచ్చి ఎలా కన్విన్స్ చేయగలుగుతారు. ఫస్ట్ నేను కన్విన్స్ చేసుకున్న తర్వాత నా ఫ్యామిలీ వాళ్ళు మీట్ అయ్యి ఓకే అనుకున్నారు. అంటే ఉండాల్సింది మేమిద్దరం కాబట్టి, మాకు ఒపీనియన్స్ స్ట్రాంగ్ గా ఉంటే, మా బిల్డ్ మా బాండ్ స్ట్రాంగ్ గా ఉంటే మిగతా ఎవరు వచ్చినా మేము కాంప్రమైజ్ చేసుకోగలుగుతాం. సింపుల్. తన రీల్స్ చూస్తుంటారు మీరు? యా, ఫాలో అవుతుంటారు. ప్రమోషన్ కి తన ఎంచుకోవడానికి రీజన్ నిజంగానే తన అంటే ఫాలోవర్స్ ఆర్ మీ టీ బ్రాండ్ అనేది ప్రమోట్ అవుద్దనా, లేదంటే కొంచెం మెల్లిగా తనకి పులిహార కలిపొచ్చానా? లేదు లేదు, యాక్చువల్లీ అంటే లేని అన్లెస్ మా ఇద్దరి మధ్యలో లైక్ డిస్కషన్స్ అయ్యే వరకు కూడా ఆ థాట్ ఏం లేదు. సో కంప్లీట్లీ ఏంటంటే మీరు తన రీల్స్లో ఫన్ కామెడీ ఇవి చూస్తున్నారు, బట్ నేను బిహైండ్ దట్ దాని వెనకాల ఉన్న బ్రెయిన్ని చూస్తున్నాను అన్నమాట. ఓకే, సి ఇప్పుడు అదంతా ఈజీ కాదన్నమాట, ఐడియాలజీ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు తను కన్వే చేయాలనుకున్నది ఇప్పుడు బయటికి మీకు కామెడీ లాగా ఉండొచ్చు, బట్ ఆ ఐడియాలజీ ఉంటేనే అది బయటకు వస్తుంది. సో తన ఐడియాలజీ నచ్చింది, అండ్ ఫస్ట్ తను వచ్చి ఒక కొలాబరేషన్ చేసింది. మా కంపెనీలో చాలా ప్రమోషన్స్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్తో చేయించాం, దానికి దీనికి చాలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చేసే కొలాబరేషన్స్ కూడా డిస్కషన్స్ అయినప్పుడు ఐడియాలజీ చూసి, అండ్ తన వే ఆఫ్ థింకింగ్ థింగ్స్ని ఏ ప్రాస్పెక్టివ్లో చూస్తుంది, ఎలా చూస్తుంది, తను చూసే విధానం, తను అర్థం చేసుకోవడం, తన రిసీవింగ్, ఇలా ఫర్దర్గా ఫార్వర్డ్ అవుతుంటే అప్పుడు సో ఎందుకు తనని తనే పార్ట్నర్ అయితే బెటర్ ఉంటుంది అన్న ఫీలింగ్ అప్పుడు జనరేట్ అయింది. సో ఫస్ట్లో ఆ థాట్స్ ఏం లేవు. సో ఈ జబర్దస్త్ ఇవన్నీ మీకు ఓకేనా, ఎంకరేజ్ చేస్తారా ఫుల్ గా? ఓకే, తన ఇష్టం. ఓకే, మీ ఫ్రీడమ్ మీకే ఉందా మ్యారేజ్ అయిన తర్వాత కూడా? కంప్లీట్ రీల్స్ గానీ జబర్దస్త్ గానీ కంప్లీట్, చాలా రీల్స్ వచ్చాయి ఆఫ్టర్ మ్యారేజ్. ఎస్ ఎస్, ఇంకా నన్ను నేను బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేసుకోగలుగుతాను. అవునా? అంటే ఒక మ్యాన్ సపోర్ట్ ఉంటే ఇట్స్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళినా ఎక్కడైనా సరే నన్ను ఇంకా నేను చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేసుకోగలుగుతా, ఇంకా నా లోపల స్కిల్స్ బయటకు వస్తాయి. ఓకే, ఇద్దరు శ్రీదేవులు మీ గ్రూప్ లో నాన్ స్టాప్ అసలు పంచులు బ్యాక్ టు బ్యాక్, అసలు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంటుంది. జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అసలు అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్? అంటే మీరు ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, మీరు రిహార్సల్స్ ఉంటాయి, మీకు స్క్రిప్ట్ ముందు ఇస్తారు, సో అదంతా ఎట్లా? ఆ క్రెడిట్ కంప్లీట్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ నా టీమ్ లీడ్స్కి ఇస్తాను. ఎందుకోసం అంటే మా టీంలో ఉంది ముగ్గురు విమెనే కాబట్టి, సో దే డోంట్ కాల్ అస్ ఫర్ రిహార్సల్స్. అంటే మేము క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి రిహార్సల్స్కి అని చెప్పారు. మా పార్ట్ ఎంతవరకు ఉందో దాని వరకు కంటెంట్ రాసి పెడతారు, మేము ఏ రోజు అయితే షూట్కి వెళ్తామో సో ఆ రోజు వాళ్ళు మాకు ప్రాక్టీస్ చేయిస్తారు అన్నమాట. సో మంత్లో మేము ఒక జస్ట్ 2-3 డేస్ ఉంటుంది షూట్ అంతే. ఓకే, దట్స్ అడ్జస్టబుల్, అంత మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఓకే, సో ఇట్లా న్యూ కమర్స్ కి సపోర్ట్ బాగుంటుందా అక్కడ సీనియర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా? తప్పకుండా, కార్తీక్ అన్న టీంలో ఇప్పుడు మేము చేసేదంతా కొత్త వాళ్ళమే. శ్రీదేవి అక్క ఇన్ఫ్లుయెన్సరే, నేను ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చాను. అంటే నేను ఎంత ముందుకు వెబ్ సిరీస్ చేసినా సరే నాకు ఈ టీవీ షో ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త కాబట్టి ఆఫ్ కోర్స్ నేను అక్కడ ఫ్రెషర్ గానే వెళ్ళాను, అక్కడ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో రీల్స్ ద్వారా మీరు అందరికీ తెలుసు, గుర్తుపడుతుంటారు, ఇప్పుడు జబర్దస్త్ ద్వారా కూడా ఇంకా ఫేమస్ అయ్యారు, బయట అందరూ రికగ్నైజ్ చేస్తుంటే ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంటుంది ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు? ఆఫ్ కోర్స్ అంటే కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. నేను ఈ అంటే లైక్ ఇది అయితే స్టార్డమ్ ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు లగ్జరియస్ లైఫ్ అంటే చాలా దూరం అనమాట, నాకు చాలా సింప్లిసిటీ సింపుల్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఎవరైనా వచ్చి లైక్ గుర్తుపడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సగం మంది జబర్దస్త్ శ్రీదేవి అంటే సగం మంది రీల్స్ ఇన్స్టా శ్రీదేవి అంటారు, సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, రైట్. సో ఇంకా ఆదితో కూడా చేసినట్టున్నారు కదా శ్రీదేవి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆది అన్న కాంబోలో చేసింది. ఓకే, సో అవి కూడా ముందుగా స్క్రిప్టెడ్ అయినా లేదంటే ఆది అంటే చాలా ఆయన అప్పటికప్పుడే డైలాగ్స్ అనేవి స్పాంటేనియస్ స్పాంటేనియస్ అంటే మాకు ఇచ్చే స్క్రిప్ట్ ఇస్తారు, సో దాన్ని మనం స్పాంటేనియస్ వేలో తీసుకెళ్లాలన్నమాట. ఎప్పుడు కామెడీని ఒక రిటర్న్ వేలో మనం చూడలేము, కామెడీ ఈజ్ అ స్పాంటేనియస్ థింగ్. ఎవరైనా స్పాంటేనియస్గా జోక్ వేస్తే మనం ఒకలాగా నవ్వుతాము, స్క్రిప్టెడ్ అయితే ఒకలాగా నవ్వుతాము.
సో కామెడీ అనేది స్పాంటేనియస్ గా ఎంత ఉంటే అంత ఫన్ జనరేట్ అవుతుంది. సో ఆది అన్న అందులో బెస్ట్. ఓకే రైట్. బట్ అంటే ఆది గారు కొన్ని పంచులు కొంచెం లిమిట్ క్రాస్ అవుతున్నాయేమో అన్న కొంత కామెంట్స్ కూడా వచ్చినాయి కదా. అంటే నాకు అంత ఇంటరాక్షన్ లేదు ఆది అన్నతో, నేను ఒక్కటే వర్క్ చేశాను. దట్ డిపెండ్స్ అపాన్ ద ప్లాట్ఫామ్, ఆడియన్స్ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు, ఇప్పుడు దాన్ని చూసే రేటింగ్స్ ఎలా ఉన్నాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ వేలో పంచులు వస్తున్నాయి, ఆ ఆడియన్స్ తీసుకుంటున్నారంటే ఆ వేలోనే పోర్ట్రే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఫర్ సపోజ్ మేము ఒక పొలిటీషియన్ గురించి మేము ఒక ఫన్ చేయాలి అంటే అది కాంట్రవర్సీ అయిపోతుంది అక్కడ. ఆర్ ఎల్స్ ఏదన్నా దానికి సంబంధించి సపోజ్ ఏదైనా బిజినెస్కి సంబంధించి చేయాలంటే అది కూడా కాంట్రవర్సీ అయిపోతుంది. సో ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఈ జోనర్ మిగిలిపోయింది అనమాట. ఇక్కడ కాంట్రవర్సీ అవ్వట్లేదు. దీన్ని ఎంతమంది రిసీవ్ చేసుకోవాలో ఆడియన్స్ అంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీయా ఈ రిసీవ్ చేసుకునే ఆడియన్స్ని ఉంచుకుందామా అంటే ఈ పాయింట్నే చూస్ చేసుకుంటారు చాలామంది. సో అందులో జబర్దస్త్ అయినా సరే, అందులో ఉన్న కంటెంట్ రైటర్స్ అయినా సరే ఇది చూస్ చేసుకుంటున్నారు అంతే. ఓకే రైట్. మీ అంటే టీంలకి ఆ పోటీ అనేది ఎట్లా ఉంటుంది, కాంపిటీషన్ స్పిరిట్ అనేది? కాంపిటీషన్ స్పిరిట్ అని అయితే ఏముండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద రైటర్స్. సి రైటర్కి కాంపిటీషన్ అనేది ఉండదు అసలు నన్ను అడిగితే. ఎవరి రైటింగ్ స్కిల్స్ వాళ్ళది, ఎవరికి వాళ్లే తోపు అనమాట. సో ఒక్కొక్కరి రైటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఒక స్కిట్ చూసి అంతకంటే బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అనుకుంటారులే, కానీ కాంపిటీషన్ లాగా అసలు ఫీల్ అవ్వరు. ఆర్టిస్ట్కైనా రైటర్కైనా ఒక కంటెంట్ పోర్ట్రే చేసే వాళ్ళకైనా అది కాంపిటీషన్ లాగా కాదు, బెస్ట్ ఇవ్వాలి మనం అనేది ఉంటుంది. ఓకే. జబర్దస్త్ని నమ్ముకుని ఉన్న చిన్న చిన్న ఆర్టిస్టులకి ఆ రెమ్యూనరేషన్ అనేది సరిపోద్దా? బ్యూటిఫుల్గా సరిపోతుంది అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా జబర్దస్త్ మీకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తుంది అన్న దానికంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. యాక్చువల్గా మీరు దాని నుంచి బయటకు వచ్చేస్తే మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు రీల్స్ చేస్తే ఇన్స్టా శ్రీదేవి అనడం కంటే జబర్దస్త్ శ్రీదేవి అంటే అదొక ప్లాట్ఫామ్, అదొక బిరుదులాగా ఉంటుంది అనమాట కొంతమందికి. సో అదొక ప్లాట్ఫామ్ మీకు, మీరు బయటకు వస్తే అందులో నుంచి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరే అడిగినారు, మీరు జబర్దస్త్లో చేస్తున్నారు, ఆ రికగ్నైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా బాగుండాలి కదా. ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నవీన్ రెడ్డిలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, తనలో మీకు బాగా నచ్చింది ఏంటి? సింప్లిసిటీ. నేను ఎంత సింపుల్గా ఉండాలనుకుంటున్నా తను కూడా అంతే సింపుల్గా ఉంటారు. మీరు చూసిన నవీన్ రెడ్డి చాలా డిఫరెంట్, నేను చూస్తున్న నవీన్ చాలా డిఫరెంట్. సో యాక్చువల్గా అంటే అగ్రెసివ్, చాలా ఏమంటారు రౌడీ. జనరల్గా చెప్పాలంటే ఒక రౌడీకి ఒక కామెడియన్కి మధ్యలో రిలేషన్షిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఏ మూవీలోనైనా చూస్తే. మాకు కూడా అట్లాగనే వర్కౌట్ అయింది. నేను కామెడియన్, మీరు తనని రౌడీ అన్న నాకు ప్రాబ్లం లేదు. సో అంటే మీరు చూసిన అగ్రెసివ్నెస్ నేను ఎప్పుడు నవీన్ లోపల చూడలేదు. హీస్ వెరీ కామ్. వాళ్ళ టీమ్తో కానీ డౌన్ టు ఎర్త్ చాలా కూర్చొని డిస్కస్ చేయడం కానీ, ఎవరైనా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ అది చాలా బాగుంటుంది. అతని సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. అండ్ క్లారిటీ అయితే అసలు నార్మల్ క్లారిటీ కాదు, చాలా పిచ్చా క్లారిటీ ఉంటుంది ఏదన్నా విషయంలో. ఇది అంటే ఇది అంతే. పంక్చువాలిటీ కూడా ఓకే. కాంప్రమైజ్ అవ్వరా అసలు? ఓకే. మరి ఇద్దరిలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే నేను అవుతాను. మీరే తప్పేముంది? అది అన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బందే కదా. అన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా తనకు అర్థమైపోతుంది. ఓకే. ఎందుకంటే నేను తను సేమ్ మెంటాలిటీలో ఉన్నాం కాబట్టి ఆ టైంకి కొంచెం మనం అగ్రెసివ్ అవుతున్నాం అంటే అమ్మో వద్దులే ఇదేదో మనం కాంప్రమైజ్ అయ్యే విషయం అని ఆయనకు అర్థమైపోతుంది, కాంప్రమైజ్ అయిపోతారు. ఇంకా మాది 40 డేస్ జర్నీ మ్యారేజ్ తర్వాత కాబట్టి ఇంకా చాలా విషయాలు తెలియలేదు, తెలుసుకుంటున్నాం. అంటే రోజులు గడిచే కొద్దీ ఆ లవ్ అది ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంది అంటారా, లేదంటే గొడవలు ఇవ్వ ఇట్లా స్టార్ట్ అవుతాయా? ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా రోజులు గడిచే కొద్దీ కొంచెం ఇంకా అంటే లవ్ పెరగాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అఫ్ కోర్స్ ఇంకొక 1 ఇయర్ అయితే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయేమో. రెస్పాన్సిబిలిటీస్ తర్వాత మేబీ ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ లవ్ వస్తుందేమో. లైఫ్ లాంగ్ లవ్ ఉంటుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. వెరీ ప్రాక్టికల్ ఆన్ దిస్. మీరేమంటారు లైఫ్ లాంగ్ లవ్ అంటే అసలు ఉండదంటారు? డిపెండ్స్ ఆన్ మూమెంట్స్ అంతే. మూమెంట్స్ దానికి స్పెసిఫిక్ టైం కావాలా, దానికి స్పెసిఫిక్ అటెన్షన్ కావాలా, అదంతా మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనం హర్ట్ అయిపోతాం. వాళ్ళని ఫ్రీగా వదిలేసేయాలి, వాళ్ళని చెయ్యనివ్వాలి, అప్పుడు మనం కూడా హ్యాపీగా ఉంటాం అంతే. మ్యారేజ్ ఈజీగా అవడానికి క్యాస్ట్ కూడా ఒకటే అవడం కొంచెం లేదు మీకు పాజిటివ్ అయిందా? లేదండి.
మీరు శ్రీదేవి రెడ్డి ఇంటర్వ్యూలో చూసాను శ్రీదేవి రెడ్డి రెడ్డి అని. పెళ్లి చేసుకున్న తర్వాత తన తన దాంట్లోకి మారిపోయింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నా? అవునండి. ఓ అవునా, రైట్. మరి ఫ్యామిలీస్ అంతా ఇప్పుడు ఓకేనా? హ్యాపీనా వాళ్ళు? హ్యాపీ. ప్రాపర్ ఎక్కడ మీది? మీది మాది నల్గొండ, బట్ 2011 నుంచి హైదరాబాద్. హైదరాబాద్. మా ఫాదర్ వాళ్ళది వరంగల్. నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా ఇక్కడే హైదరాబాద్. ఓకే, రైట్. సో ఇంట్లో కూడా తను ఆ రీల్స్ కానీ ఆ జబర్దస్త్ ప్రాక్టీస్ కానీ ఇవన్నీ చేస్తుంటదా? ప్రాక్టీస్ ఏమి ఉండదు. రీల్స్ అంటే ఇప్పుడు తన ప్రొఫైల్ చూసిన వాళ్ళంతా అవర్స్ అండ్ అవర్స్ ఫోన్లలో స్పెండ్ చేస్తుంది అని అనుకుంటారు. బట్ తను ఏంటంటే మనతోనే ఉంటుంది ఉంటుంది ఉంటుంది, ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో రీల్ చేసి పడేసి అంతే. ఇద్దరు కలిసి రీల్స్ చేయలేదా? ఉంది, ఇప్పుడు కొంచెం సపోర్ట్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది. బిఫోర్ మీ మైండ్ లో ఎట్లా ఉండేది? అబ్బాయిలు అన్నా, లవ్ అన్నా, మ్యారేజ్ అన్నా, మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? అబ్బాయిలు అంత నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే నా హడావిడి నేనే ఉంటుండే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడము, నేను ఇండిపెండెంట్ విమెన్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళడము, ఇంటికి రావడము, కుకింగ్ ఇదంతా నా హడావిడి నాకే ఉంటుండే. స్పెషల్గా అబ్బాయిల గురించి ఆలోచించాలి, లవ్కి టైం కేటాయించాలన్నంత లేదు. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక పర్సన్ వస్తారు, పర్సన్ కోసం అయితే టైం స్పెండ్ చేయాలి, దిస్ ఈస్ ద రైట్ టైం టు మ్యారేజ్ అన్న క్లారిటీ అయితే నాకుంది. ఇప్పుడున్న జనరేషన్ బట్టి మ్యారేజెస్ అన్ని వర్కౌట్ అవ్వట్లేదు, ఎక్కువ కాలం కలిసి ఉండట్లేదు, ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నారు కదా. సో ఎవరిది రాంగ్, ఎవరిది రైట్, అసలు మనం మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లాగా, ఎలా చూస్ చేసుకోవాలి, ఇటువంటి కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉండలేదా మీరు? లేదండి, అసలు నేను చాలా క్లారిటీగా ఉన్నాను. క్లారిటీగా నా విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను. నాకు ఎవరు కావాలి, ఎంతవరకు కావాలి, ఎప్పటి వరకు కావాలి, అన్ని క్లారిటీగా ఉంటాయి నాకు. ఓకే, సూపర్. చాలా రిజర్వ్డ్ అన్నమాట, రిజర్వ్డ్ పీపులే ఉంటారు. ఎవరు ఎంతవరకు ఉంటారో నాకు క్లారిటీ ఉంటుంది, అంతవరకు ఉంచేసుకుంటా అంతే. సేమ్ ఆయన కూడా అంతే, చాలా రిజర్వ్డ్ ఉంటారు. ఓకే, రైట్. మరి ఇప్పుడు మీ బిజినెస్ మ్యాటర్స్ లో తన ఏమైనా ఇన్వాల్వ్ అవడం సజెషన్ అవుతుంది? ప్రమోషన్స్ అంటే ఇంకా చూసుకో అవసరం లేదు. ఇన్స్టా మొత్తం టీ, మిస్టర్ టీ, మిస్టర్ ఇరానీ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు కదా. సో ఏంటి, ఎటువంటి సజెషన్ చేస్తున్నారు ఇప్పుడు, తీసుకుంటున్నారా సజెషన్స్? లేదు నాకే, నేను ఎప్పటి నుంచో నేను స్టార్ట్ చేశాను, నాకు చెప్పడం ఏంటి, ఇట్లా ఉంటుందా? లేదు, చెప్పేది వింటాను, అలా ఏమి ఉండదు. సో ఏమైనా ఎప్పుడైనా సజెషన్ చెప్తే ఉంటాను. ఓకే, సజెషన్స్ అనొద్దు, డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ అయినప్పుడు నా పాయింట్స్ నేను రేస్ చేస్తాను, అది పర్ఫెక్ట్ అనిపిస్తే అమలు చేస్తారు. ఓకే. ఫ్యామిలీతో ఉంటున్నారా, ఇండివిజువల్ గా? ఫ్యామిలీ. ఫ్యామిలీతోనేనా? ఓకే, రైట్. సో ఎవరి టైమింగ్ అనేది వాళ్ళకి ఇప్పుడు మీ టైమింగ్, మీ ఆఫీస్ టైమింగ్, ఫ్రాంచైజెస్ చూసుకోవడం చూసుకుంటారా? ఫ్రాంచైజ్ మంత్లీ 2 డేస్ షూట్ జబర్దస్త్. ఓకే, రీల్స్ ఇంట్లోనే చేస్తారు. మీరు ఆ ఫ్రాంచైజెస్ అన్ని చూస్తుంటారా? యా, చూసుకుంటాం. డే అంతా తనతో ఉంటాను నేను. తను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్తాను, లైక్ ఏదన్నా ఫ్రాంచైజ్ విజిట్ ఉంటే అవుట్లెట్ విజిట్. తను ఎక్కడికి వెళ్తే అక్కడ మాక్సిమం ఆఫ్ ద టైం 80% నేను ఉంటాను, 20% ఇంట్లో. ఆ 1 మంత్లో ఒక 3-4 టైమ్స్ షూట్కి వెళ్తాను అంతే. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్? ఇలాంటివి టక్కుని చెప్పాలి మాస్టర్. ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే చేంజ్ అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఉంటుంది, నాకైతే పాజిటివ్ వేలోనే ఉన్నాయి చేంజెస్ అన్ని కూడా. సో డిసిప్లిన్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్నీ ఇంకా. సో లైక్ అంటే ఇంకా ఇప్పటి వరకు ఎలా అంటే ఒక విధంగా ఉంటుంది కెరీర్ ప్లాన్. ఇప్పుడు లైక్ మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఫ్యూచర్ గురించి ఇంకొంచెం ఇప్పుడే ప్రీ ప్లాన్డ్గా అన్ని వర్క్ కానివ్వండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, కొంచెం అన్నీ కొంచెం అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేసే టైంని పక్కకు తీసి ఇవ్వగలుగుతాం. సో ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం మనం ఇవ్వలేం. సో దానికోసం కొంచెం డిసిప్లిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా కూడా చేంజెస్. పెళ్ళవుతున్న టైంలో మీ మైండ్ సెట్ ఎట్లా ఉండింది? ఏం లేదు, చాలా న్యూట్రల్ ఉంది.
మనం పెళ్లి చేసుకుంటున్నాం ఎవరికైనా తెలియాలి ఇట్లా ఆలోచించారా? చాలా హ్యాపీగా ఉన్నాను. అటువంటిది ఏముందా అసలు పాస్ట్ ఏమన్నా మీ మైండ్? ఏముండదు, ప్రెసెంట్ తప్ప ఏముండదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందంటారు, అయితే సొంత భాష మర్చిపోయారు, బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మీరు జబర్దస్త్ కంటిన్యూ చేస్తారా ఇంకా సినిమాలు సీరియల్స్? ఇట్లా సినిమాలు చేయకపోవచ్చు, జబర్దస్త్ అయితే కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా. అండ్ రీల్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మై టైం, నా ఓన్ ప్రొఫైల్ కాబట్టి నేను అది ఎలా చేసుకున్నా వర్కౌట్ అవుతుంది. అండ్ వెబ్ సిరీస్ చేశాను, అందులో మళ్ళీ ఆ ప్లాట్ఫామ్లోనే ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, సూపర్. మూవీస్ ఎందుకు చేయరు అంటే అంత టైం స్పెండ్ చేయలేనేమో, మరీ అంత డెడికేటెడ్ అయిపోతే అటు నేను ఇక్కడ తక్కువ టైం ఇవ్వగలుగుతాను పర్సనల్ స్పేస్కి, అందుకోసం. ఓకే, సో ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీకు టైం దొరికితే టైం ఉంటే చేస్తాను. అంటే నాకు కొంచెం మెంటల్ గా నేను పీస్ గా ఉండి వర్కౌట్ అవుతుంది ఈ టైంలో మేనేజబుల్ అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ? లేదండి, నేను క్విట్ చేశాను మ్యారేజ్ కు ఒక 15 డేస్ ముందే క్విట్ చేశాను. ఓకే, ఎందుకు? మీకు ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదు, అది నైట్ షిఫ్ట్స్ అండి. ఓకే, చేయమంటారా? జనరల్ గా అడుగుతున్నాను. ఓకే, అంటే డెసిషన్ మీరు ముందే తీసుకున్నారా ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్? యా, అంటే ఎప్పటి నుంచో నాకు మ్యారేజ్ అయితే జాబ్ మానేయాలన్న కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచి ఉంది, సో మానేశాను అంతే. సో మరి స్టేజ్ మీదకి తన్ను కూడా తీసుకెళ్తారా? ఆయన వస్తాడంటే తీసుకెళ్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా బ్రో? లేదు లేదు, అస్సలు కనిపించాలని. అస్సలు. ఓకే, డెఫినెట్ గా మీరు వెళ్ళాల్సి వస్తుంది. లేదు, వెళ్ళాను వెళ్ళాను. సీ, తన ఇష్టం తనది ఎలాగో, నా ఇష్టం నాది ఎలాగో. సో డెఫినెట్ గా మీ పర్సనల్ గా నేను అంటే చాలా తెలుసుకోవాలి, అవన్నీ నేను మీ పర్సనల్ గా తెలుసుకుంటాను. మీరు అంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి అని, లవ్ చేద్దాం అనుకునే వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్స్ కి ఏమైనా సందేశాలు అండి ఏమైనా ఇస్తారు, ఏం చెప్తారు చెప్పండి? స్పెషల్ గా సందేశం అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక 20 ఇయర్స్ వచ్చినప్పుడు లవ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను, 21 ఇయర్స్. దానికి ముందు స్టార్ట్ అయ్యేదంతా మన అంటే టైం పాస్ బ్యాచే. ఓకే, ఆఫ్ కోర్స్ ఆ 21 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయినా సరే చాలా మంది క్లారిటీతో ఉండరు. సో ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోండి, పెళ్ళి చేసుకుంటారా, సింపుల్ అంతే. అంటే అది 3 ఇయర్సో 4 ఇయర్సో 1 ఇయరో 1 మంతో 1 డే మ్యారేజ్ చేసుకుంటారా, చేసుకోము అన్న ఉద్దేశం లేనప్పుడు కంటిన్యూ చేయకండి, ఇట్స్ అంత టైం వేస్ట్ అది, అంత సింపుల్. ఆ క్లారిటీ ఒక్కటి ఉంచుకోండి అంతే. ఒకవేళ ఇంకా అంతగా అనిపిస్తే, ఒకవేళ పెళ్ళైతే ఎట్లా ఉంటుంది వీళ్ళతోటి అని ఒకరోజు కలగని చూడండి, బాగాలేదు అనిపిస్తే నెక్స్ట్ డే లైట్ తీసుకోవడం బెటర్. ఓకే, సో బట్ 20 తర్వాత అయితే లవ్ అనేది స్టార్ట్ అవుతుంటారు అంటే జనరల్గా అట్లానే స్టార్ట్ అవుతుంది కదా బయట జనాలకి, అందుకని. ఓకే, రైట్. సో నిజంగా మిమ్మల్ని చూడటం మాత్రం ఇట్లా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో చాలా బాగున్నారు చూడడానికి చక్కగా, ఇద్దరు కూడా లైఫ్లో సక్సెస్ అయ్యారు, మంచిగా సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉంది. ఇట్లానే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.